వేహదు పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ అసంతృప్తి అనేది ఉంటుంది. ఎక్కడ అసంతృప్తి ఉంటుందో అక్కడ హల్చల్ అలజడి కూడా ఉంటుంది. కాబట్టి ఈ తమో ప్రధాన ప్రపంచంలో ఆకర్షణ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది, అలజడి కూడా అలాగే పెరిగిపోతూ ఉంది. దీనితో ఆత్మలందరూ చాలా దుఃఖీగా పరేషాన్గా అయిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అతిలోకి వెళ్తూ ఉన్నాయి. లౌకికం పరివారం అలౌకిక కానీ అన్ని స్థానాల్లో కూడా ఇప్పుడు పరేషాన్లే పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో బాప్ పిల్లలైన మీ అందరికీ కూడా అన్ని ప్రదేశాల నుండి అన్ని చోట్ల నుండి అతీతంగా చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని అతీతంగా చేస్తూ ఉన్నారు. మీరు న్యారా ప్యారాగా అవ్వండి. విశేషమైన పాలన కూడా బాప మీకు ఇస్తూ ఉన్నారు. మీరు పిల్లలు తమ యొక్క స్వ ఉన్నతి వైపు పూర్తి విశేషమైన అటెన్షన్ పెట్టండి. ఒకవేళ మీరు ఏదైనా నేను మనస వాచ కర్మణ మరియు సంకల్పం ద్వారా ఈ పరిస్థితులన్నింటినీ కూడా దూరం చేసుకోవాలి అనుకుంటే ఇది సంభవం కాదు. ఎందుకంటే మీకు ఫస్టే చెప్పడం జరిగింది. మీరు ముందు సంపూర్ణంగా తయారు కావాలి. స్వయం సంపూర్ణం అయితే అన్ని విషయాల నుండి స్వయం మీరు న్యారా ప్యారాగా కాగలుగుతూ ఉంటారు. పవర్ఫుల్గా దీనికోసం కావాల్సి వస్తూ ఉంది. అప్పుడే మీ పవర్ఫుల్ స్థితి మీకు చుట్టుప్రక్కల హల్చల్ని కతం చేస్తుంది. అందుకని స్వయం అచల్ అడోల్గా కావాల్సి వస్తుంది. మీరు కేవలం బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడుస్తూ ఉండండి. మీకు సదా స్మృతి ఉండాలి. స్వయం నేను స్థితి నుండి అన్ని పరిస్థితుల్ని కతం చేసుకొని స్వస్థితిని పవర్ఫుల్గా తయారు చేసుకోండి. దీని యొక్క ప్రభావం దూర దూరం వరకు వెళ్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు స్వయం ప్రతి విషయం నుండి అతీతంగా అతి ప్రియంగా స్వస్థితిని తయారు చేసుకోండి. ఇదే మీ స్వస్థితి. మిమ్మల్ని మీరు స్వయంగా న్యారా మరియు ప్యారాగా చేసుకోవటం. అందుకని స్వయం మీరు ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి. ఇదే సమయం అనుసారంగా పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటుంది. కల్పంలో ఎప్పుడూ కూడా మీకు ఇలాంటి సమయం అనేది మళ్ళా రాదు. పురుషార్థం లేకుండా ప్రారంభము తయారు కాదు. అందుకని స్వయం ప్రతి విషయంలో న్యారాగా అయ్యి తమ సమస్యల్ని భలే ఎలాంటివైనా ఏ విధమైనవి అయినా కూడా మీరు సంకల్పం ద్వారా బాపుకు సమర్పణ అయితే శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటే మీ పురుషార్థం పూర్తిగా న్యారా ప్యారాగా ఉండేటువంటిది తయారవుతుంది. ఇప్పుడు పురుషార్థం యొక్క సమయం చాలా లిమిట్గానే ఉంది అని అర్థం చేసుకోండి. ఇక పురుషార్థం చేసుకునే సమయం అనేది లేనేలేదు. మీరు అందరూ తమను తాము సదా మెరిసేటువంటి నక్షత్రంగా అనుభవం చేసుకోండి. మిమ్మల్ని మీరు సదా ఫీల్ అవ్వండి. మీరు లైట్ హౌస్గా మైట్ హౌస్గా అయ్యి భ్రూ మధ్యంలో మస్తకంలో మధ్యన ఉండే మెరిసేటువంటి నక్షత్రంగా భావించండి. ఎంతెంతగా మీరు స్వయం అనుభవం చేసుకుంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి స్థితిలో మీరు ముందుకు వెళ్ళండి. అంతగా మీరు ఇతరులను కూడా పరస్పరం సాక్షాత్కారం చేయించగలుగుతూ ఉంటూ ఉంటారు. ఇప్పుడు మీరు తమ యొక్క అటెన్షను అభ్యాసాన్ని పెంచుకోండి. అప్పుడే మీరు స్వయం అనుభవాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు తమ యొక్క ఈ శరీరంగా భావిస్తూ ఉంటారు,
లైట్ హౌస్ మైట్ హౌస్గా భావించటం అనేది ఉండదు. అప్పుడే మిమ్మల్ని మీరు ఖుషిగా శాంతి యొక్క అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. మీరు ఒక్కొక్క సెకండు కూడా ప్లాన్ ఇస్తూ ఉండండి. బాపుకి మీ అంత కార్యక్రమంలో వస్తూ ఉండండి. ఏదైతే బాపు ఉన్నదో, బాపు చెప్తూ ఉన్నారో ప్లాన్, ఆ ప్లాన్ అనుసారంగా మీరు చేస్తూ ఉండండి. మీరు ఈ విధంగా వస్తూ ఉన్నట్లయితే మీ యొక్క తప్పు కానీ నష్టం కానీ ఏమీ జరగదు. ఒకవేళ ఉన్న పరమాత్మ బాపుతో పాటు మీరు ఉంటూ ఉంటే మీ తప్పులన్నీ సమసిపోతాయి. మరలా అన్ని విషయాలు బాపుకి అప్పచెప్పండి. దీనితో అతీతంగా అతి ప్రియంగా ఉండగలుగుతారు. పూర్తి పుణ్యారాగా ఉండేటువంటి పురుషార్థంలో నిమగ్నం కాగలుగుతారు. మిమ్మల్ని మీరు సంతుష్టమణిగా అయ్యి ఈ యొక్క సీట్లో సెట్ అయిపోండి. ఎందుకంటే బాపు మీతో పాటు ఉన్నారు. అకళ్యాణంలో కూడా కళ్యాణం ఉన్నది, అంతా మారిపోయేదే ఉంది. అప్పుడు మీరు తమ సీట్లో సెట్ కండి. అచ్చా, పరమశాంతి, నమస్తే. మీ సీట్లో సెట్ అయిపోగలగటానికి పురుషార్థం చేయండి. నమస్తే, పరమశాంతి. బేహదు పరం.